నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అని అంటే అది చదువు. ఆ చదువులు ప్రతి పేదవాడికి చెందాలి. ఆ ప్రతి చదువు కోసం ఏ పేదింట్లో కూడా, ఏ పిల్లాడు కూడా, ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే ఆ దిశగా అడుగులు వేస్తూనే డిసెంబర్ జనవరి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నవంబర్ మాసం నవంబర్ 14వ తారీఖున చిల్డ్రన్స్ డే రాజున స్కూళ్ళనన్నీ కూడా 3 దఫాలుగా చేశారు. రాష్ట్రంలో 45,000 స్కూళ్ళు ఉన్నాయి. 45,000 స్కూళ్ళకు గాను 15,000 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రాంతో శ్రీకారం చుడతా ఉన్నాం, మార్పు చేయడం కోసం. అక్షరాల ఈ 15,000 స్కూళ్లను కూడా ఫోటోలు చూపిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.